हाय अंडी अंदर की नमस्कार ई वीडियो लो मनम कामाक्षी दीपम एला वेलिगिंचाली असलु कामाक्षी दीपम अंटे एमिटी कामाक्षी दीपम ये समयम लो वेलिगिंचाली कामाक्षी दीपम ये रोज पेट्टुकोवाली ये रोजु ई कामाक्षी दीपम पेड़ते मंच जरुगुतुंदी ఈ కామాక్షి దీపాన్ని ఏ దిక్కున పెట్టుకోవాలి అంతే కాకుండా ఆ రోజు పాటించాల్సిన నియమాలంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు మనం కామాక్షి దీపం అంటే ఏమిటి कामाक्षी दीपम एला वेलिगिंचालो तेलुसुकुंदाम कामाक्षी दीपम वेलिगिंचडं कोसम मुंदुगा ओक पीटनु तीसुकोनी आ पीटनु शुभ्रपरिची बियं पिंडितो मुग्गु वेसी पसुपु कुंकुम बोट्लु पेट्टाली तर्वात दानी मीद ओक वस्त्रान्नि परिची आ वस्त्रं पैन लक्ष्मीदेवी फोटो गानि लक्ष्मीदेवी विग्रहान्नि गानि पेट्टि गंधं कुंकुम बोट्लु पेट्टाली तर्वात दीपाराधन कोसम రెండు దీపారాధన కుందులను తీసుకొని ఆ కుందులకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత పూజలో ఉపయోగించే ఐటమ్స్ కి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చూడండి ఇది కామాక్షి దీపం ఈ కామాక్షి దీపానికి ఇరువైపులా కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అసలు కామాక్షి దీపం అర్థం ఏమిటంటే దీపారాధన కుంది మీద కామాక్షి అమ్మవారి రూపం ఉన్నట్లయితే దానిని కామాక్షి దీపం అంటారు ఈ కామాక్షి దీపాలలో గజలక్ష్మి కామాక్షి దీపం అష్టలక్ష్మి కామాక్షి దీపం అనే రెండు రకాల కామాక్షి దీపాలు ఉన్నాయి దీపారాధన కుంది మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవికి నీళ్లతో అభిషేకం చేస్తున్నట్లయితే దానిని గజలక్ష్మి కామాక్షి దీపం అని అంటారు దీన్ని లక్ష్మీ దీపం అని కూడా అంటారండి అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటే అష్టలక్ష్మిలు దీపారాధన కుంది మీద ఉంటే దానిని అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటారు నేను మాత్రం గజలక్ష్మి కామాక్షి దీపాన్ని వెలిగిస్తున్నానండి చూడండి ఈ దీపం ముందు భాగంలో వెనుక భాగంలో కూడా అమ్మవారు మీద ఏనుగులు జలాభిషేకం చేసే రూపం ఉంటుంది ఈ కామాక్షి దీపాన్ని శుక్రవారం రోజు వెలిగిస్తే చాలా మంచిది లేదా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య గాని సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య గాని కామాక్షి దీపం పెడితే చాలా మంచిదండి ఈ కామాక్షి దీపం మీ ఇంట్లో ఉత్తరం దిక్కు చూసేలా గాని ఈశాన్యం దిక్కులో గాని వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి లేదా ఈ కామాక్షి దీపాన్ని పూజా మందిరంలో అన్ని దేవుడి విగ్రహాల ముందు కూడా వెలిగించుకోవొచ్చుండి అయితే ఈ కామాక్షి దీపం ఉత్తరం వైపు చూసేలా వెలిగించాలి కామాక్షి దీపం వెలిగించడానికి చాలా మంది సందేహపడతారు ఆచారం ఉంటేనే పెట్టుకోవాలా అని కామాక్షి దీపం వెలిగించడానికి ఆచారం ఏమీ లేదండి ఎవరైనా కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు నా దగ్గర అమ్మవారి యొక్క వెండి విగ్రహం ఉంది కాబట్టి ఆ వెండి విగ్రహాన్ని అమ్మవారి ఫోటో ముందు పెట్టుకొని అమ్మవారికి ఇరువైపులా దీపారాధన కుందులను పెట్టుకున్నానండి తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ పువ్వులను సమర్పిస్తున్నాను అయితే కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకోవాలి ఆ ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేట్ మీద 8 తమలపాకులు పెట్టి మధ్యలో మళ్ళీ ఒక తమలపాకు పెట్టి మధ్యలో పెట్టిన తమలపాకు మీద గంధంతో షట్కోణ ముగ్గు వేయాలి తర్వాత ఆ ముగ్గుకి కుంకుమ బొట్లు పెట్టండి ఆ ముగ్గు మీద కామాక్షి దీపం పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి రెండు వత్తులు ఒకటిగా వేసి దీపారాధన చేయాలి తర్వాత కామాక్షి దీపాన్ని పువ్వులతో అలంకరించండి నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని చిట్టి గాజుల మాలతో అలంకరించాను అంతే కాకుండా లక్ష్మీ గవలు చెంక చక్రాలతో కూడా అలంకరించానండి మనం ఎప్పుడూ కూడా కామాక్షి దీపాన్ని పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది లేదంటే మంగళవారం గాని శుక్రవారం రోజు గాని
ఏకాదశి రోజు గాని స్టార్ట్ చేసుకోవచ్చండి. ఈ కామాక్షి దీపాన్ని పూజా మందిరంలో అన్ని దేవుడి ఫోటోల ముందు అయినా వెలిగించవచ్చు. అలా వీలు కాని వారు ఈ విధంగా సెపరేట్ గా ఒక పీట పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని వెలిగించవచ్చండి. అమ్మవారిని ఎరుపు రంగు, తెలుపు రంగు, పసుపు రంగు పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకొని అలంకరించుకోవాలి. అమ్మవారిని, కామాక్షి దీపాన్ని గంధం, కుంకుమ, పువ్వులతో మంచిగా అలంకరించాలండి. కామాక్షి దీపం ఎప్పుడు కూడా అమ్మవారికి ఎదురుగా ఉండేలా పెట్టుకోవచ్చండి. లేదంటే ఈ కామాక్షి దీపం ఉత్తరం దిక్కు దీపం చూసేలా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో చూడండి, నేను ఉత్తరం దిక్కు చూసేలా పెట్టుకున్నానండి. చూడండి, పువ్వులతో అమ్మవారిని, అమ్మవారి యొక్క విగ్రహాన్ని, విఘ్నేశ్వరుడిని, దీపారాధన కుందులను, కామాక్షి దీపాన్ని ఇలా పువ్వులతో చాలా చక్కగా అలంకరించానండి. పూజా పీఠాన్ని పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధన చేయండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో గాని, అగరబత్తితో కాని చేయాలి. అంతేగాని డైరెక్ట్ గా అగ్గి పుల్లతో అస్సలు వెలిగించకూడదండి. అసలు ఏకహారతి అంటే ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఏకహారతి అంటే ఏకహారతి కోసం పూజా స్టోర్లో ఒక స్టాండ్ ఉంటుందండి. అందులో కొద్దిగా నువ్వుల నూనె పోసి ఒక వత్తి వేసి వెలిగించి దానితో దీపారాధన చేయాలి. ఆ ఏకహారతి మన దగ్గర లేనప్పుడు అగరవత్తితో అయినా దీపారాధన చేయవచ్చండి. తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అన్ని సమర్పిస్తున్నానండి. ఇక్కడ నేను అగరబత్తితో దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాల వెలుగులో అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. నాకు చాలా ఇష్టమండి అమ్మవారిని అలంకరించడం. నా అలంకరణలో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తే నాకు అంత హ్యాపీగా ఉంటుంది. అలంకరణ పూర్తయిన తర్వాత మనం ముందుగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని పూజించాలి. మనం ఎప్పుడూ కామాక్షి దీపం వెలిగించినా కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ వెండి పువ్వులతో గాని, అమ్మవారి రూపము ఉన్న కాయిన్స్తో గాని, లేదంటే 1 రూపీ కాయిన్స్తో గాని పూజ చేయాలి. ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరం చదువుతూ 1 రూపీ కాయిన్స్తో పూజ చేస్తున్నానండి. ఇక్కడ నేను అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ 1 రూపీ కాయిన్స్తో పూజ చేస్తున్నానండి. లేదంటే లక్ష్మి గవ్వలు, శంఖ చక్రాలు, కుంకుమతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారి యొక్క పూజ పూర్తయిన తర్వాత పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. మీరు ఏమైనా సంకల్పం చెప్పుకొని కామాక్షి దీపాన్ని వెలిగించండి. మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మనకి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందండి. కామాక్షి అమ్మవారి దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో అన్ని విధాలుగా బాగుంటుంది. ఫ్రెండ్స్, కామాక్షి దీపం అంటే ఏమిటి, కామాక్షి దీపాన్ని ఎలా అలంకరించాలి, ఎలా వెలిగించాలి, కామాక్షి దీపాన్ని ఏ రోజులలో వెలిగించాలి, కామాక్షి దీపం వెలిగించి పూజ ఎలా చేయాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి.
थैंक यू फॉर वाचिंग. प्लीज सब्सक्राइब माय यूट्यूब चैनल.